అందరూ బాగున్నారమ్మా? నేను వచ్చేటప్పుడే ఒక అతను ఎవరో ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన కల్తీ మద్యం తాగినట్టున్నాడు ఒక ఆయన. నా దగ్గరకు వచ్చి హైపరాధీని అడిగానని చెప్పమంటున్నాడు. ఆ కల్తీ మద్యం ఎంత పని చేస్తుందో మీరే చూడండి. ఇంకొక అతను అయితే స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ తీసుకొచ్చి నన్నే సెల్ఫీ అడుగుతున్నాడు. కాబట్టి ఆ కల్తీ మద్యం పోవాలన్నా, అలాంటి కల్తీ ప్రభుత్వం పోవాలన్నా, ఈసారి మీరందరూ కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించాలి. ముఖ్యంగా ఇక్కడ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ టైం నాకు పిఠాపురంలో నేను ఎందుకు పుట్టలేదా అని బాధగా ఉంది నాకు. నిజంగా పిఠాపురంలో పుట్టుంటే బాగుండేది, డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి అదృష్టం ఉండేది కదా అని బాధపడుతున్నాను నిజంగా నేను. కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి. దానికోసం ఇక్కడ కృషి చేస్తున్న మన వర్మ గారికి, అలాగే బీజేపీకి సంబంధించిన కృష్ణరాజు గారికి, ఇద్దరికి కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ. అందరూ వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టారు. మీరు వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఇంత జరగదు. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏం చెప్పి ఓటు అడుగుతుంది? మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయమంటున్నారు అవునా? అసలు వాళ్ళింట్లో మంచి జరగలేదనే ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు అవునా కాదు? మరి వాళ్ళింట్లోనే మంచి జరిగినప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారు? అదొకటి మీరు గమనించాలి అవునా? ఇంకోటి ఏమంటున్నారు, మేము పొద్దున బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో 10,000 రూపాయలు పడుతున్నాయి అంటారు అవునా? మరి సాయంత్రం ఓటిప్పితే మగవాళ్ళ అకౌంట్ లోంచి 30,000 పోతున్నాయి. మరి వాటి సంగతి ఏంటి? కాబట్టి పొద్దున బటన్ నొక్కుతున్నారు, సాయంత్రం పేక నొక్కుతున్నారు. ఈ రెండు మీరు గమనించి ఓటేయాలి. ఇంకోటి ఏమంటారు ఆయన, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి అన్నారు అవునా? కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి? 4లోనో 5లోనో ఉండాలి అవునా కాదా? మీరే తెలియక లాస్ట్ టైం 151లో పెట్టారు, అందుకే కరెంటు బిల్లులు ఎక్కువైంది. కాబట్టి ఆ 151లో ఉన్న ఫ్యాన్ ని రెగ్యులేటర్ తగ్గించి మీరంతా 4లోనో 5లోనో కట్టాలి ఈసారి. అప్పుడే మనందరం హ్యాపీగా ఉంటాం అవునా కాదా? ఇంకోటి ఏమంటారు ఆయన, మేము సింగిల్ వస్తున్నాం, మీరంతా కలిసి వస్తున్నారు అంటారు అవునా? మన ఇంట్లో ఒక దొంగ పడితే ఏం చేస్తామమ్మా మనం? ఒక ముగ్గురు నలుగురం కలిసి తరిమి కొడతామా లేదా? మరి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే మరి తరిమి కొట్టాలా లేదా అమ్మా మనందరం? మరి కరవాలా లేదా? చెడును చంపడానికి ఎప్పుడు మంచి కలిసే వస్తుంది అవునా కాదా? ఇక్కడ రీసెంట్ గా వంగా గీత గారు వడగప్ప తగిలి పడిపోయారని విన్నాను అవునా? కానీ 5 సంవత్సరాల నుంచి మనకి ఎన్ని దెబ్బలు తగిలినాయమ్మా? వడదెబ్బల కంటే పెద్ద దెబ్బలు తగిలినాయి. మీరు ఆలోచించాలి, ఈ రాబోయే 10 రోజుల్లో 151 మందికి ఎక్కడొకక్కడ వడదెబ్బ తగిలి పడిపోతూనే ఉంటారు. ఆ డ్రామాలు నమ్మకండి, ఎందుకంటే ఆ డ్రామాలకు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా డ్రామాలు చూడాలి. కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయాలి. వన్స్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత 2 గాజు గ్లాసు మీద గుర్తితే ఫ్యాన్ ఎగిరిపోవాలి అవునా? ఇది గుర్తు పెట్టుకుని అందరూ ఓటేయాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.